తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 సంవత్సరాలు దాటింది కానీ ఆనాడు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈ రోజు లోకేష్ వరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పుడు వైకాపా పార్టీ మాపైన వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు చేశారు గత 40 సంవత్సరాలుగా ఏ ఒక్క ఆరోపణ కూడా వీలు నిరూపించలేకపోయారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ముందల్నే 2008 లో ఆనాటి కాంగ్రెస్ పాలకులు నా చదువుకి ఎవరో డబ్బులు కట్టారని లేదంటే ఎవరో రికమెండేషన్ వల్లనే నాకు కార్నింగ్ మెల్లన్లో గానిండి స్టాన్ఫర్డ్ లో ఎంబీ వచ్చిందని ఆరోపణలు చేశారు ఆనాటి ఉమ్మడి రాష్ట్రం శాసన సభ సాక్షిగా అది కాదని ఆధారాలతో సహా నా చదువుకైన ఖర్చు కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చనే నిరూపించాం అదైన తర్వాత ఏకంగా వ్యక్తిగతంగా నాపైన ఆనాటి పాలకులు ఆరోపణలు చేశారు ఆ రోజు నాకు రెండో పెళ్ళైందని ఇంకొక అబ్బాయి ఉన్నాడని కూడా వ్యక్తిగతంగా నన్ను ఆరోపించారు నాపైన ఆరోపణలు చేశారు అంటే ఈ లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకుండా ముందల్నే నాపైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేశారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఇప్పుడు అదే వాళ్ళు వైకాపా పార్టీలో కూడా ఉన్నారు ఇంకా 2012 నుంచి కూడా నాపైన అనేక ఆరోపణలు చేస్తం జరిగింది ప్రధానంగా ఆనాడు నన్ను బాడీ షేమింగ్ చేస్తం జరిగింది లేని ఫోటోలు కూడా మార్ఫ్ చేసి నాపైన ఆరోపణలు చేస్తం కూడా ఆనాడు జరిగింది ఇంకో పక్కన నేను పుట్టిన దగ్గర నుంచి కూడా చదివింది ఇంగ్లీష్ మీడియం లోనే తెలుగులో ఒక పదం అటు ఇటు తూల్తే కూడా పెద్ద ఎత్తున నన్ను ట్రోల్ చేశారు వ్యక్తిగతంగా అవమానించారు అయినా నేను పట్టించుకోలేదు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి నాపైన అనేక ఆరోపణలు ఈ ప్రభుత్వం చేసింది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవినీతికి నేనే కారణమన్నారు వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పింక్ డైమండ్ స్వాహా చేశామన్నారు అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్లో పెద్ద ఎత్తున భూములు వ్యక్తిగతంగా నేను కొనుక్కున్నానని చెప్పారు ఏకంగా ఫైబర్ గ్రిడ్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది దానికి కారణం లోకేష్ అని కూడా చెప్తాం జరిగింది ఏకంగా ఐటీ ఇన్సెంటివ్స్ కూడా అంటే ఆనాడు హెచ్సిఎల్ లాంటి సంస్థ తీసుకొచ్చి భూములు కేటాయించి నిరుద్యోగ యువతి యువకులకి ఐటీ రంగంలో సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలని ఆనాడు పెద్ద ఎత్తున నేను ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే వాళ్ళకి ఇచ్చిన ఇన్సెంటివ్స్లో కూడా కుంభకోణం జరిగిందని వైకాపా పార్టీ ఆనాడు ఆరోపణ చేశారు 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఒక పుస్తకం వేశారు దాంట్లో 6 పైసల అవినీతి కూడా చూపించలేకపోయారు ఈ వైకాపా ప్రభుత్వం 2019 ఓటమి తర్వాత కూడా నాపైన అనేక ఆరోపణలు చేస్తం జరిగింది వ్యక్తిగతంగా నేను అన్నని మాటల్ని అన్నానని ఒక కులాన్ని దూషించానని ఇట్లా అనేక ఆరోపణలు చేస్తా వచ్చాను ఈ అన్నిటికీ నేను చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాను అందుకే ఏ మీడియా పత్రిక కానీ ఛానల్ కానీ తప్పుడు ప్రచారం చేస్తే లేదంటే తప్పుడు రాతలు రాస్తే లేదంటే ఏ వైకాపా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తారో ప్రెస్ మీట్లో మాటలు మాడతారో వాళ్ళందరిపైన డిఫమేషన్ కేసు వేయాలనేది నేను ఇప్పటికీ నిర్ణయం తీసుకుంటాం జరిగింది మొదటి డిఫమేషన్ కేసు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఏదో 25 లక్షల విలువైన భోజనాలు నేను చేశాను ఎయిర్పోర్ట్లో నేను మంత్రిగా ఉన్న నుంచి చేశానని సాక్షి పత్రిక డెక్కన్ క్రానికల్ పత్రిక ద వీక్ మ్యాగజైన్ పబ్లిష్ చేస్తాం జరిగింది వాళ్ళ ముగ్గురికి నేను డిఫమేషన్ సూట్ వేశా ద వీక్ ఆధారాలతో సహా
బయటపెట్టిన తర్వాత అంటే వాళ్ళు ఏ రోజులైతే నేను అక్కడ ఫోన్ చేశానన్నానో అసలు ఆ రోజులు నేను వైజాగ్లోనే లేను. ఆధారాలతో సహా ఎక్కడైతే నేను బయటపెట్టానో ద వీక్ చాలా స్పష్టంగా మేము తప్పుడు వార్త రాసాం. ది అపాలజైజ్ ఫర్ ఇట్ అని కూడా చాలా స్పష్టంగా చెప్తం జరిగింది. కానీ అటు సాక్షి కానీ డెక్కన్ క్రానికల్ అది చేయలేదు. వాళ్ళిద్దరి పైన సాక్షి పైన 75 కోట్లు, అదేవిధంగా డెక్కన్ క్రానికల్ పైన 25 కోట్లు డిఫమేషన్ సూట్ వేస్తాం జరిగింది. అది మొదటిది. రెండోది, ఇప్పుడున్న ఎమ్మెల్సీ పోతుల సునీత గారు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని, మా తల్లి భువనేశ్వరి గారిని, సతీమణి అంటే నా భార్య బ్రహ్మణిని వ్యక్తిగతంగా దూషిస్తాం. వాళ్ళు నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తుంటే అది నీతి నిజాయితీ వ్యాపారం కాదు, సారా వ్యాపారం అని దూషిస్తాం. వాళ్ళు అంటే మా తల్లి భార్య తాగుతారని ఇంకా అనేక అనేక ఆరోపణలు చేస్తాం జరిగింది. అవన్నీ చెప్తే కూడా నిజంగా నాకే చాలా చాలా బాధ వేస్తుంది ఆ మాట్లాడిన విధానం వల్ల. అందుకే ఆమె పైన కూడా క్రిమినల్ మనం క్రిమినల్ డిఫమేషన్ వేస్తాం జరిగింది. ఇమీడియట్గా స్టేట్మెంట్ విత్డ్రా చేయమని చెప్పాం, చేయలేదు. 50 కోట్లు నాకు కట్టాలని చెప్పాను, కట్టలేదు. అందుకే ఈరోజు మొదటి కేసు దానిపైన వస్తాం జరిగింది. రెండోది, మా పిన్నమ్మ చనిపోయినప్పుడు దేవేందర్ రెడ్డి అని ఒక వైకాపా నాయకుడు, ఈ ప్రభుత్వంలో అనేక నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న వ్యక్తి, మా పిన్ని చనిపోయేదానికి కారణం నేనే అని, దాని వెనకాల ఆస్తి తగాదా ఉందని అనేక ఆరోపణలు చేస్తాం జరిగింది. ఇదంతా ట్విట్టర్ సాక్షిగా ఆరోపణలు చేస్తాం జరిగింది. నాకు అక్క చెల్లెలు లేరు, మా పిన్నమ్మకున్న 2 కూతుర్లు నా సొంత చెల్లెలుగా నేను భావించేవాడిని. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కూడా మా తల్లి భువనేశ్వరమ్మ దగ్గరుండి చేసింది. అది నేను చెప్తాం కాదు, మా కుటుంబంలో ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు. చాలా అంటే మా తల్లి ఒక ప్రేమతో ఒక బాధ్యతగా పెళ్ళిళ్ళు చేసిన వ్యక్తి. అంత చేసిన తర్వాత కూడా ఏదో ఆస్తి తగాదా జరిగిందని, మా పిన్నమ్మ ఇంటికి వస్తే నేను అసభ్యంగా మాట్లాడానని, దాడి చేశానని అవాస్తవాలు చెప్పి ఏకంగా ఈ దేవేందర్ రెడ్డి ట్వీట్ పెట్టడం జరిగింది. దాని ముందల అంటే ఆ ట్వీట్ ముందల ఇంకో ట్వీట్ పెట్టి సర్వే నంబర్లతో సహా 6 ఎకరాల చిల్లర సెంట్లు ఏదో ఆస్తి ఉందని, ఆ ఆస్తి నా పేరు మీద రాయించుకోవాలని ప్రయత్నించానని ప్రచారం చేశారు. ఆ రోడ్ నెంబర్ 45లో అసలు ఆ సర్వే నెంబర్లతో భూమే లేదు. సో అతని పైన కూడా క్రిమినల్ డిఫమేషన్ వేయాలని నిర్ణయించుకున్నా వేశాను. దాంట్లో భాగంగా ఈరోజు మంగళగిరి కోర్టు కూడా హాజరవుతాం జరిగింది. ఆ నోటీసులో ఇమ్మీడియట్గా రిజైండర్ పెట్టాలని చెప్పాను. అదేవిధంగా 50 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా నేను చెప్తాం జరిగింది. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే 1982 నుంచి 2023 వరకు అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి బాబు గారు నా వరకు కూడా అప్పుడున్న పాలకులు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ నా పైన దుష్ప్రచారం చేస్తాం కానీ కుటుంబం పైన లేనిపోని ఆరోపణలు చేస్తాం అనేది అలవాటు. దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నాను. అందుకే చాలా కఠినంగా వివరించాలనుకున్నా. ఎక్కడైతే సివిల్ డిఫమేషన్ వేయాలో అదే వేస్తున్నా, ఎక్కడైతే క్రిమినల్ డిఫమేషన్ వేయాలో అక్కడ వేస్తున్నా. నేను ఏ వైకాపా నాయకుడిని వదిలిపెట్టాను, ఏ పత్రికను కూడా నేను వదిలిపెట్టాను. అవాస్తవాలు రాసిన పలికినా నేను చాలా సీరియస్గా తీసుకుంటానని ఈ సభాముఖం తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో కుటుంబం మాది. అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి మీ లోకేష్ వరకు మేము ఏనాడు తప్పు చేయలే. అందుకే ఈరోజు మా పైన ఒక్క కేసుగా వేయలేకపోయాను. అదే జగన్ అన్న వ్యక్తి వాళ్ళ తండ్రిని అడ్డంగా పెట్టుకుని 5 సంవత్సరాల్లో 43 వేల కోట్ల రూపాయలు దోచేసుకున్నాడు అని సిబిఐ చాలా స్పష్టంగా చెప్పింది. దానికి 16 నెలలు ఆయన జైలుకి వెళ్ళారు. ఆయన పేపర్
ఆయన ఇల్లు సొంత ఇల్లు సొంత పేపర్ సొంత సిమెంట్ ఫ్యాక్టరీ సొంత టీవీ ఛానల్ అదేవిధంగా పవర్ ప్లాంట్లు ఇవన్నీ కూడా ఈరోజు అటాచ్మెంట్లు ఉన్నాయి మేము చేసిన ఆరోపణలన్నీ సాక్ష్యాలతో సహా ప్రజల ముందర పెడతాం జరిగింది వాళ్ళు చేసిన ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు నాలుగు సంవత్సరాలు మూడు నెలలైంది వైకాపా ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏ ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు అందుకే ఇది చెక్ పెట్టేదానికి ఏనాడు నేను తప్పు చేయలేదు కనుక ధైర్యంగా ఈరోజు కోర్టుని నేను ఆశ్రయిస్తాం జరిగింది జనరల్గా ఏం తప్పు చేస్తే దొంగతనం చేస్తే కోర్టుకు వెళ్తాం అలాంటిది ఏం తప్పు చేయలేదు కనుక శీల పరీక్ష కోసం నేను కోర్టుకు వెళ్తాం జరిగింది నేను వీళ్ళందరిని వదిలిపెట్టాను నిజంగానే ఈరోజు కోర్టు వరకు నాకు రెండు గంటలు పట్టింది పాదయాత్రలో బ్రేక్ తీసుకుని రావాల్సి వచ్చింది టైం కొంచెం వృధా అయినా నేను వదిలిపెట్టదలుచుకోను నేనేం తప్పు చేయలేదనికనే నేను కోర్టులో నిలబడి వాళ్ళకి వాళ్ళ ఆధారాలతో సహా వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడగలుగుతాను అది మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి నా భార్యని అవమానించారు శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానించారు ఇంకా దేవాంశ్ పైన కూడా అనేక ట్రోల్స్ చేశారు ఈ వైకాపా సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ మేమేం తప్పు చేయపోయినా మేము తప్పు చేసామని చిత్రీకరిస్తామే వైకాపా పార్టీ నైజం సొంత బాబాయ్ హత్యలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని తెలిసి భారతిరెడ్డి గారు పిఏకి ఫోన్ కాల్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పిఏకి ఫోన్ కాల్స్ వచ్చిన అది గొడ్డల పోట్ అని తెలిసిన గుండుపోట్ అని ఏ టూ ఎక్యూజ్ టూ విజయసాయిరెడ్డి గారు మీడియా సాక్షి చెప్పిన అవన్నీ తీసుకొచ్చి ఇదేదో నారాసుడ రక్త చరిత్ర అని సాక్షిలో దాదాపు ఫుల్ పేజ్ అనుకుంటాను ఫుల్ పేజో హాఫ్ పేజో ఆర్టికల్ కూడా వేస్తాం జరిగింది ఇప్పుడు ఎవరు ఎవరు ఛార్జ్షీట్లో ఉన్నారు ఎవరు బెయిల్ తీసుకుని భయపడతా తిరుగుతున్నారో ప్రజలందరూ తెలుసు అవినాష్ రెడ్డి ఏకంగా ఏ ఎయిట్గా అని సిబిఐ కూడా ఛార్జ్షీట్లో పేర్కొనడం జరిగింది అంతేకాదు సిబిఐ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందా లేదా తేల్చాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని సిబిఐ చాలా స్పష్టంగా అదే ఛార్జ్షీట్లో చెప్తాం జరిగింది నేను పబ్లిక్ మీటింగ్లో చెప్పినంత వాస్తవాలతో సహా చెప్తున్నా నేను ఇప్పటికీ దాదాపు 51 పబ్లిక్ మీటింగ్లు పెట్టుకున్నా పాదయాత్రలో చాలా స్పష్టంగా ఏ ఎమ్మెల్యే ఏ అవినీతి చేస్తున్నారు ఆధారాలతో సహా బయటపెడుతున్నారు అది మా కుటుంబానికి కానీ నాకు కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలని నేను కోరుకుంటూ ఎందుకంటే కొత్త కొత్త డ్రామాలు మళ్ళీ తీసుకొస్తాడు జగన్ 2019 ఎన్నికల ముందల కోడికత్త ఒక డ్రామా అబ్బాయి హత్య ఒక డ్రామా బాబాయ్ హత్య ఒక డ్రామా ఇలా అనేక డ్రామాలు తీసుకొచ్చి ప్రజల్ని మమ్మబెట్టి ఏదో తెలుగుదేశం పార్టీ అది చేసింది వాళ్ళ కుటుంబాన్ని అది ఇబ్బంది పెడుతున్నాం చిత్రీకరించడానికి ప్రయత్నిస్తాం జరుగుతుంది దయచేసి ఇది ప్రజలందరూ గమనించాలని కోరుకుంటాం